గురుభ్యో నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం అండి. దిగ్విజయంగా పరమేశ్వరుడు ఆశీస్సులతోటి కాలభైరవ రక్షతోటి కాశీయాత్ర పూర్తి చేసుకుని వచ్చాము. అంతా సవ్యంగా జరిగింది. కాకపోతే చిన్న అశాంతి ఏమిటి అంటే అక్కడ అమ్మవారు దుర్గామ్మవారు దేవాలయం ఉంటుంది, చాలా బాగుంటుందంట. అక్కడ ఎప్పుడూ సప్తశతి పారాయణలు, చండి పారాయణలు, చండి హోమాలు నిత్యం జరుగుతూ ఉంటాయి. అది ఒకటి. లంక అని ఉంటుంది, అక్కడ హనుమంతుల వారి ఆలయం ఉంటుంది. రామనామ జపం జరుగుతూ ఉంటుంది, నిత్యం రామనామ భజనలు జరుగుతూ ఉంటాయి. సుందరాకాండ పారాయణలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అదొకటి చూడలేకపోయాం కల్లారా. ఇంకా హనుమంతుల వారి గుడి ఉంటుంది, అద్భుతమైనది. సంకట హనుమాన్ దేవాలయం ఉంటుంది, అదొకటి చూడలేకపోయి. ఎన్నో అద్భుత దేవాలయాలు ఉంటాయండి, ఎన్నో మఠాలు ఉన్నాయి కాశీలో. ఆ మఠాలు త్రైలింగ స్వామి మఠం, అవి కూడా చూడలేకపోయాం. అవన్నీ కూడా మూసేసి ఉన్నాయి, షాపులు మూసేసి ఉన్నాయి, హోటల్స్ మూసేసి ఉన్నాయి. ఏదో అన్నపూర్ణమ్మ పరమేశ్వరుడు దయ వల్ల మాకు ఇంటి భోజనం లభించింది, ఇంటి అల్పాహారం లభించింది. ఇవన్నీ దొరకడం వల్ల మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, వసతికి ఇబ్బంది లేదు, భోజనానికి ఇబ్బంది లేదు. అమ్మవారి దయ వల్ల మా ప్రసాద్ గారు వీళ్ళందరూ కూడా చక్కగా చూసుకున్నారు. అక్కడ మూర్తి గారు అని ఒక ఆయన చూసుకున్నారు, వైజాగ్ ఆయన. అందరూ కూడా చక్కగా అన్ని ఏర్పాట్లు మాకు ఏర్పాటు చేశారు. హాయిగా జరిగింది. విశ్వనాథుడు దర్శనం అయితే అద్భుతంగా జరిగింది. భైరవస్వామి ఒకటి మనకు దొరకలేదు, ఎందుకంటే తాళం వేసేసారు, చూడలేకపోయాం. విశ్వనాథుడి దర్శనం అయితే అభిషేకాలు అవి చేయించుకున్నాం, చక్కగా ఆయన దర్శనం జరిగింది. ఇకపోతే రాత్రికి అక్కడ గొప్ప విశేషం ఏమిటి అంటే అండి, అన్ని ఇప్పుడు శ్రీశైలంలో కూడా హారతి జరుగుతుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఎక్కడ శివాలయాల్లో ఉజ్జాయినులు కూడా మంచి విభూతితోటి చేస్తారు భాష్మాభిషేకం, అక్కడ అద్భుతం అది. కాశీలో ఒక అద్భుతం ఏమిటంటే, విశ్వనాథుడి దగ్గర సాయంత్రం 6 గంటలకి సప్త ఋషి హారతి అని చేస్తారు. అది 2 కన్నులు చాలవండి చూడటానికి. ప్రతి మనిషి కూడా జీవితంలో చూడవలసింది. ఏమిటి సప్త ఋషి హారతి అంటే, మనకి మన్వంతరానికి సప్త ఋషులు మారుతూ ఉంటారు. ఈ మన్వంతరానికి వచ్చేసి ఏంటంటే, మనకి కశ్యపుడు, అత్రి, భారద్వాసుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, వశిష్ఠుడు, జమతగ్ని, వీళ్ళు 7 గురు మనకి సప్త ఋషులు. ఈ సప్త ఋషులు స్వరూపాన అక్కడ ఉన్న బ్రాహ్మణులు, అంటే అప్పుడు మా విశ్వామిత్ర గోత్రేయులు, భారద్వాస గోత్రేయుడు ఒక బ్రాహ్మణుడు, విశ్వామిత్ర గోత్రేయుడు ఒక బ్రాహ్మణుడు, కాశ్యప ఋషి గోత్రేయుడు ఒక బ్రాహ్మణుడు, అత్రి గోత్రానికి సంబంధించిన ఒక బ్రాహ్మణుడు, గౌతముడు గోత్రానికి సంబంధించిన ఒక బ్రాహ్మణుడు, వశిష్ఠుల గోత్రానికి సంబంధించిన ఒక బ్రాహ్మణుడు, జమతగ్ని గోత్రానికి సంబంధించిన ఒక బ్రాహ్మణుడు. ఇలాగ 7 గురు బ్రాహ్మణులు ఆలయంలో శుభ్రంగా అభిషేకం చేసి ఫస్ట్ పంచాభిషేకం, పంచామృతాలతో అభిషేకం చేసి స్వామివారిని శుభ్రపరిచి చక్కటి పూలతో అలంకరించి చక్కటి మంచి గంటలు, ఏమండి ఎంత కష్టమండి ఆ గంటలు కొట్టడం, వాళ్ళు పెద్ద పెద్ద గంటలు నిరంతరం ఒక గంట సేపు కొడతారండి గంటలు. ఈ 7 గురు బ్రాహ్మణులు కూడా గంట సేపు గంటలు కొడతారు. కొడుతూ అక్కడ పూనకం వచ్చేస్తుంది, శివ పూనకం అంటే శివ శక్తులు అంటారు చూసారా, చూసే వాళ్ళందరికీ పూనకం వస్తుంది. మా అదృష్టం ఏంటంటే, ఈ మహమ్మారి వ్యాధి వల్ల ఎవరూ లేరు, మేము ఏదో 2 ముగ్గురు ఉన్నాం అంతే. ఇంకొక 2 ముగ్గురు ఎవరో పోలీసు వాళ్ళు ఇచ్చారు అంతే. మొత్తం 6 గురుతోటి ఎప్పుడు కూడా అంటే ఆ హారతికి ఓ 200-300 మంది తక్కువ ఉండరు. నేను ఎప్పుడు వెళ్ళినా కానీ అసలు చాలా కష్టం. అక్కడ యాదవ్ అని ఒక ఆయన ఉంటాడు, ఆయన్ని అడిగితే పాపం తీసుకెళ్ళి దగ్గర కూర్చోబెడతాడు. ఈసారి ఏమైపోయిందంటే, ఈ బ్రాహ్మణులతో పాటు కూర్చునే అవకాశం పరమేశ్వరుడు కలిగించాడు నాకు. వారి పక్కనే కూర్చున్నాను గర్భగుడిలో, చక్కగా ఆ మెట్టు మీద కూర్చుని హారతిని దగ్గరగా చూడగలిగాను. ఎప్పుడు కూడా దగ్గరగానే చూస్తాను, ఈసారి మరింత దగ్గరగా చూసే అవకాశం దక్కింది. ఆ పరమేశ్వరుడు అనుగ్రహించాడు నన్ను, రానన్నా ఇంకా దగ్గరగా కూర్చో అని. ఎంత అద్భుతంగా జరిగిందంటే, అసలు అంత అద్భుతంగా జరుగుతుంది ఆ హారతి. ఆ గంటల సౌండు, ఆ డమరుకాల సౌండు, ఆ వాయిద్యాలు చక్కగా అలంకరించి స్వామివారికి బంగు ఇలాంటివన్నీ కూడా సమర్పిస్తారు స్వామివారికి. మొత్తం 1.5 గంటలు జరుగుతుందండి. ఈ 1.5 గంటల్లో స్వామివారికి అనేక రకాలు, ఒక్కొక్క పంతులు గారు బిల్వపత్రాల మీద శ్రీరామ అని రాసుకుని వస్తారు ఎవరికి వాళ్ళు, ఆ బిల్వపత్రాలు ఎవరిది వాళ్ళు పెడతారు, ఎవరు ప్రసాదాలు వాళ్ళు తీసుకొస్తారు, ఎవరి బంగు వాళ్ళు తీసుకొస్తారు, ఎవరి చంద్రం వాళ్ళు తీసుకొస్తారు, ఇవన్నీ అందరూ కలిసి సమర్పిస్తారు. ఎవరిది వాళ్ళు అందరూ ఒక ఉమ్మడిగా సప్త ఋషులు వంశ పురోహితుల కింద వాళ్ళు అక్కడ వాళ్ళు చేసి స్వామివారికి ఎంత అద్భుతంగా నయనానందకరంగా చాలా శోభాయమానంగా జరుగుతుంది. అది ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా శివభక్తులు ఖచ్చితంగా చూడాలండి. జన్మ తరించిపోతుంది అది చూడడం వల్ల. ఎంత అద్భుతంగా ఉంటుందంటే, నేను ఆ సప్త ఋషి హారతుల కోసమే నేను కాశీకి పదే పదే వెళ్ళాలనుకుంటాను.
ఎన్ని సార్లు చూసినా కూడా ముగ్ధ మనోహరంగానే ఉంటుంది, అద్భుతంగానే ఉంటుంది, ఏమీ తక్కువ కాదు. అది బోర్ కొట్టదు అసలు, అంత అద్భుతమైంది. ఎంత పరమేశ్వరు సేవ ఎక్కడ బోర్ కొడుతుంది, ఎన్నిసార్లు చూసినా చాలా అద్భుతంగా ఉంటుందండి. అంచేత ప్రతి ఒక్కళ్ళు కూడా వీలు చూసుకుని కాశీ వెళ్ళి అభిషేకం పొద్దున్న చేయించుకుని సాయంత్రం సప్తఋషి ఆహారతి చూడండి. అక్కడి నుంచి మళ్ళీ కాలభైరవ స్వామి ఆలయానికి వెళ్తే అక్కడ ఇంకా అద్భుతంగా పిల్లలండి, 20 ఏళ్ళ లోపల పిల్లలు ఉంటారు, డమరుకాలు మోగిస్తూ ఉంటారు. ఒక్కొక్క డమరుకం ఇంతంత ఉండదండి, ఇంత పెద్ద డమరుకాలు ఉంటాయి ఒక్కొక్కటిని. ఆ డమరుకాలు మనం ఒకసారి ఊపితేనే రెండు చేతులు పడిపోతాయి. వాళ్ళు గంటసేపు ఊపుతారు ఆ డమరుకాన్ని. అసలు ఒక మూల ఆ కాలభైరవ హారతి ఇస్తుంటే కుక్కలు బొయ్యని మురుగుతూ ఉంటాయి, అంత అద్భుతం జరుగుతూ ఉంటుందండి. మేము అలాగే సత్యహరిశ్చంద్ర ఘాట్లోని అక్కడ కూడా జపాలు చేసుకున్నాం. ఆ కుక్కలు వచ్చేసి మీద పడిపోయినాయి ఆ భైరవ ఆకర్షణకి, చాలా అద్భుతాలు జరిగినాయి. అట్లాగే అన్నీ చేసుకున్నాం. ఎక్కడు పొద్దున్న సాయంత్రం మధ్యాహ్నం వెళ్ళిందే జపాలకు కదా, జపాలు చేసుకుంటూ ఉన్నాం ఆ నది ఒడ్డున ఆ ఘాట్లో అక్కడ కూర్చొని జపాలు చేసుకుంటూ ఉన్నాం. ఆ బిట్లు కూడా పెడతాను చివరిలో చూడండి, 3 నిమిషాలు బిట్లు ఉన్నాయి చూడండి. గంగానది ఒడ్డున తీసినవి, ఆ హరిశ్చంద్ర ఘాట్లో తీసినవి. అక్కడ జపాలు చేసుకున్నాం. ఆ నది అద్భుతమైన నది, గంగమ్మ తల్లి, ఆ విశ్వనాథుడు ఆశీస్సులు, భైరవ ఆశీస్సులు తీసుకుని వచ్చాం. మళ్ళీ త్వరగా మమ్మల్ని పిలుచుకోవాలని, మళ్ళీ ఆయన దర్శనం కలగాలని ఈ సప్తఋషి ఆరతి మళ్ళీ మళ్ళీ చూడాలని ఆ పరమేశ్వరుని కోరుకుని తిరిగి ప్రయాణం. సప్తఋషి ఆరతి మీరు అందరూ చూడవలసిన హారతి అండి. ఎందుకంటే మనం సప్తఋషులను చూసినంత ఆనందం కలుగుతుంది. సప్తఋషులు స్వయంగా పరమేశ్వరుడు హారతి ఎలా ఇస్తారో ఈ కలియుగంలో మన కళ్ళారా చూడొచ్చు. అంటే ఇందాక చెప్పాను, మీరు బాగా గమనించారు లేదో, ఒక ఋషికి సంబంధించిన వంశస్థుడు, అత్రి మహాముని గోత్రానికి సంబంధించిన వంశస్థుడు, వాళ్ళు దేవాలయానికి వాళ్ళు ఏం చేయరు, వాళ్ళు హారతి ఇస్తారు, పూజలు పునస్కారాలు చేస్తారు, సాయంత్రం వస్తారు, హారతి ఇస్తారు, స్వామివారికి వెళ్ళిపోతారు. వాళ్ళ పని అదే, చక్కగా వచ్చిన భక్తులందరికీ ఆ స్వామివారి ప్రసాదం ఇస్తారు, ఆశీర్వదిస్తారు. వాళ్ళ పని అదే, ఇంకా వేరే పని ఏమీ చేయరు. వాళ్ళకి ఎంత అద్భుతమైన రాచమర్యాద జరుగుతుందంటే అంత రాచమర్యాద, ఎంత పెద్ద ప్రైమ్ మినిస్టర్ అయినా సరే వాళ్ళకి తల వంచి నమస్కరించాల్సిందే, అంత గొప్పవాళ్ళు వాళ్ళు. ఎందుకంటే ఆ వంశం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి, భారద్వాజ వంశం నుంచి వచ్చిన ఒక పంతులు గారు, అలాగ అత్రి మహాముని సంబంధించిన ఒక ముని గారు, ఇట్లా వాళ్ళ ముని వంశస్థులు అన్నమాట. వీళ్ళ 7 గురు కలిసి స్వామివారికి హారతి ఇవ్వడమే సప్తఋషుల హారతి. చాలా అద్భుతంగా ఉంటుందండి, మీరు చూడండి, ఖచ్చితంగా చూడవలసింది. జన్మలో ఒకసారైనా చూడవలసిన అద్భుత ఘట్టం అది, అంత అద్భుతంగా ఉంటుంది. నాకు 2 కళ్ళు సరిపోలేదు, లీనమైపోయాను ఆ పరమేశ్వరుడు సేవలో, పూనకం వచ్చేసింది, అంత అద్భుతంగా ఉంటుందండి. ఇంకొకటి ఏమిటంటే, కాశీలో విశిష్టత ఏంటంటే, ప్రతి సాధకుడు కూడా, ఏ దేవతా సాధకుడైనా సరే, కాశీ వెళ్ళాల్సిందే, సాధన చేయాల్సిందే, నియమం అది. ఎందుకు అంటారా, సకల మంత్రశాస్త్రానికి అధిపతి కాలభైరవుడు అక్కడ ఉన్నాడు స్వయంగా. అక్కడ చేస్తే లక్షల రెట్టు ఫలితం. అంతేకాదు, ఏదైనా మంత్రంలో దోషాలున్నా అడ్డంకులున్నా తొలగిపోతాయి కాశీలో చేయటం వల్ల. కొంతమందికి నాకు మంత్రం ముందుకు సాగట్లేదండి, దేవతానుగ్రహం కలగట్లేదండి అని చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కాశీ వెళ్ళాలి. కాశీక్షేత్రంలో, భైరవ క్షేత్రంలో చేస్తే విశ్వనాథుడి సన్నిధిలో సకల మంత్ర స్వరూపుడు ఈశ్వరుడు, అక్కడ భైరవుడు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు, ఇద్దరు కూడా జ్ఞానప్రదాతలు, మంత్రప్రదాతలు. అక్కడికి వెళ్ళి చేయటం వల్ల మంత్రాల్లో దోషాలు ఉంటే కూడా పోతాయి. మొన్నండి నేను గమనించింది ఏంటంటే, గ్రహణంలో చాలామంది మంత్రజపం చేశారు. నేను మొన్న చెప్పిన వీడియోలో సాత్విక మంత్రాలు, రాజస మంత్రాలు, పురాణాలు అన్నీ చేశారు, కానీ ఎవరు కూడా ఆసన పద్ధతిని పాటించట్లేదు. ఆసనం మీద కూర్చుంటే నేల తాకద్దు, ఎన్నోసార్లు చెప్పాను, మీరు గమనించుకోండి. ఆసనం అయితే పెద్దది వేసుకోండి, మీ చిటికని వేలు, కాలి చిటికని వేలు కూడా నేలకు తాకూడదు. మన శరీరంలో ఎక్కడ కూడా నేలకు తాకద్దు. మంత్ర యొక్క శక్తిని భూమి లాగేసుకుంటుంది. శంఖము, పుష్పము, పూజా వస్తువులు, తర్వాత పుస్తకము, పెన్ను, ఇవి భూమి మీద పెట్టకూడదు, భూమి సహించదు, ఓర్వలేదు ఆవిడ. ఇవి దైవ వస్తువులు, ఇవి భూమి మీద పెట్టకూడదు, శాస్త్రం ఇది. అలాగే జపమాలను భూమి మీద పెట్టకూడదు డైరెక్ట్గా. అలాగే జపం చేసే సాధకుడు భూమి మీద డైరెక్ట్ నేలను తాకూడదు, భూమికి దోషం, భూమికి మంచిది కాదు, అది మహాపాపం. భూమికి హాని చేస్తే మనకు మహాపాపం. అంటే సాధన చేయ వచ్చే ఫలితం కన్నా మీరు మూట కొట్టుకునే పాపం ఎక్కువైపోతుంది. అంచేత ఆసన పద్ధతిని జపంలో నేను లీనమైపోయానంటే నా ఒళ్ళు తెలవట్లేదంటే ఇంకా ముందుకు జాగ్రత్తలు తీసుకోండి, నేల తగలకుండా చూసుకోండి. చాలామందిని చూశానండి, సగం కాలు కింద ఉంటుంది. ఇంకొంతమంది
ఆ జపమాలు తీసుకుంటారు మెల్లలే వేసుకుంటారు జపమాలు తీసుకుంటారు తొడమే పెట్టుకుంటారు జపమాలు తీస్తారు నేలమే పెడతారు జపమాలు అసలు నేలమే పెట్టకూడదు మహాదోషం అది మీరు దేవి భాగవతం చదవండి పురాణాల్లో నియమాలు ప్రతి మనిషి ఎలా బతకాలని నియమాలు ఉన్నాయి నేను ఏదైనా పురాణంలో ఏదైనా చదివాను అనుకోండి అది నేను వెంటనే ఆచరించేస్తా ఎందుకంటే మహర్షులు రాసినవి అవి మన దగ్గర మేరుతంత్రం తెలుగులో లేదు సంస్కృతంలో ఉంది మేరుతంత్రం చదవండి దాంట్లో జపనియమాలు ఉన్నాయి చదివిన వాళ్ళు చెప్పినవి వినండి కొంతమంది పురోహితులే జపమాల వేద పండితులు వచ్చిన వాళ్ళు తమిళనాడు నుంచి వచ్చారు వాళ్ళు మెల్లగా వేసేసుకుంటారు మేళ ఇంత రుద్రాక్ష మాల అదే దాంతో జపం చేస్తారు దాన్ని పట్టుకొచ్చి నేల మీద పెడతారు దాన్ని ఇష్టారాజ్యం అది తప్పని జపమాల ఒక చే బాక్స్లో పెట్టుకున్నామా జపం చేసామా మళ్ళీ బాక్స్లో పెట్టేశామా దైవశక్తికి సంబంధించింది అది మీరు చేసే దేవతని అవమానిస్తున్నట్టు లెక్క జపమాలను మీరు మెళ్ళలో వేసుకుంటాం జపమాలను ఎక్కడ పడితే అక్కడ పెట్టడం ఇవన్నీ దోషాలు ఇవి ఈ దోషాలు చేస్తూ నాకు దేవత కనపడట్లేదంటే ఏం చేస్తాం ఎవరు ఏమీ చేయలేరు ఎవరైనా చెప్పినప్పుడు ఆచరించడానికి ప్రయత్నించాలి తెలిసిన వారు చెప్పినప్పుడు అలాగే ఆసనం ఆసనం కూడా వీలైనంత వరకు పెద్దది వేసుకోండి ఏదో చిన్నది వేసుకుని అటు ఇటు కదులుతూ కూర్చోవడం కాదు కాళ్ళు నొప్పులు వచ్చినాయి మడుచుకోలేకపోతున్నాం అటు కదలాలి ఇటు కదలాలి అనుకుంటే పెద్ద ఆసనం వేసుకోండి నేల మాత్రం తాకకూడదు నేల తాకిందా మీరు చేసిన మొట్టమొదట పునరుచ్చరణ మంత్రం దగ్గర నుంచి చేసిన జపం నుంచి ఈ రోజా చేసిన 10 లక్షలు అయినా సరే పోయినట్టే వృధా అయిపోయినట్టే నీలపాలు అయిపోయినట్టే మళ్ళీ మొదటి నుంచి పునరుచ్చరణ చేయాలి మళ్ళీ మంత్ర జపం చేయాలి ఇది గమనించండి చాలా ఇది ఇది సాధకుడికి చాలా పెద్ద పరీక్ష నేను ఎందుకు చెప్తున్నానంటే సాధకులు ఇబ్బంది పడకూడదు అని చెప్పి మీ మంచికి నేను తెలియజేస్తున్నా ఇది గమనించుకుని జపమాలని ఆసనాలని పద్ధతిలో చేసుకోండి ఈ కాశీలో జరిగిన ఘోరం చూడలేకపోయాను జపం చేస్తున్నాను సేపు నాకు డిస్టర్బెన్సే చెప్దామా అంటే వాళ్ళు ఎవరో మనకు తెలియదు మనకు ఆడ భాష రాదు వాళ్ళకి మనం జపం చేస్తున్నప్పుడు ఒకరికొకరు రాసుకుని పూసుకుంటారు వాళ్ళు ఆయనతో ఒక మంత్రశక్తి ఇంతొక మంత్రశక్తి రాసుకు పూసుకుంటారు వాళ్ళకి నియమాలు తెలియదు మరి తెలవదా అంటే తమిళలు వేదాంతులు వాళ్ళకి ఎందుకు తెలియదు తెలుసు కాకపోతే నాకు అన్నీ తెలుసనే గర్వం మాకు తెలుసులే అనే గర్వం ఈ గర్వమే మనిషిని నాశనం చేసేస్తుంది నేను ఇప్పటికీ నిశ్చయించేదనే నేను ప్రతిరోజు ఏదో కొత్త విషయం తెలుసుకుంటూ ఉంటా ఎవరైనా పెద్దవారు కానీ చిన్నవారు కానీ చెప్పారనుకోండి దాంట్లో నీతిని గ్రహించుకుని నేను ఆచరిస్తా అంచేత మనం ఎవరు చెప్పినా వినాలి వేదం చదువుకున్నామా లేకపోతే నేను కోటి జపం చేసేసానా నాకు అన్నీ తెలుసు ఏమీ తెలియదండి మనం చాలా చిన్నవాళ్ళు మనకు తెలిసిన చాలా తక్కువ సబ్జెక్టు ఈ మంత్రాన్వేషణలో మంత్ర సాధకులకి మంత్రాన్వేషణలో తెలుసుకోవలసింది మేరు పర్వతం అంతా తెలుసుకున్నది ఆవగించంత ఇంకా మనం తెలుసుకున్నది ఆవగించంతే తెలుసుకోవలసింది మేరు పర్వతం అంత ఉంది మనం కాశీకి వెళ్ళామా ఎందుకు వెళ్ళాం అంత దూరం జపం చేసుకోవడానికి వెళ్ళాం నిరంతరం జపం చేస్తూనే ఉండాలి వేరే యావిగేషన్లు పెట్టుకోకూడదు వేరే ఆలోచనలే పెట్టుకోకూడదు అక్కడ తిరగడానికో చూడడానికో దేవాలయాలు తిరగచ్చు మిగతా సమయం జపం చేయాలి మీకు దొరికిన 10 నిమిషాలు కూడా జపం చేసుకుంటూనే ఉండాలి అలాంటి మహాక్షేత్రంలో మళ్ళీ వెళ్తామలే మళ్ళీ చేసుకుంటాం మనుషులు తిరుగుతూ ఉంటారు అఘోరీలు తిరుగుతూ ఉంటారు కాశీక్షేత్రం వాళ్ళకి చాలా ఇష్టమైంది వాళ్ళు చూస్తూ ఉంటారు ఎవరు సాధన చేస్తున్నారు ఎవరు వృధా చేసుకుంటున్నారు సమయాన్ని చూస్తూ ఉంటారు చూసి గమనిస్తారు వాళ్ళకి తగిన పనిష్మెంట్ వేస్తారు వాళ్ళు అంచేత అక్కడికి ఎలాంటి క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఒళ్ళు దగ్గరెట్టుకుని సమయాన్ని వృధా చేసుకోకుండా చక్కగా కాసేపు క్షణం దొరికిందా వెళ్ళిపోవాలి అని అదిగొడ్డును కూర్చోవాలి జపం చేసుకోవాలి లేదా అక్కడ ఏదైనా దేవాలయం ఉందో అక్కడ కూర్చొని చేసుకోవాలి నిరంతరం జపం చేసుకుంటూనే ఉండాలి అది అక్కడ క్షేత్రం ఏ క్షేత్రానికి వెళ్ళిన గొప్ప విశేషం లేదంటే సిద్ధపురుషులు ఒప్పుకోరు వీడు వచ్చిన పని ఏమిటి వీడు చేస్తున్న పని ఏమిటి అని చెప్పేసి వాళ్ళు కోపగించుకుని వాళ్ళు వేసే పనిష్మెంట్లు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వేస్తారు అంచేత క్షేత్రాలకు వెళ్ళదలుచుకుంటే కనుక చక్కగా సాధనకే కేటాయించండి లేకపోతే వెళ్ళకండి పరమేశ్వరుని చూసుకున్నావా భైరవుని చూసుకున్నావా అన్నపూర్ణమ్మ విశాలాక్షమ్మను చూసుకున్నావా వారాహి దేవతను చూసుకున్నావా మిగతా దేవాలయ మఠాలు చూసామా ఆ మఠాల దగ్గర జపాలు చేసుకున్నాం ఒక ఎక్కడికి వెళ్ళినా ఒక మాల జపం చేయాలి విశ్వనాథులు ఆలయంలోకి వెళ్ళాం ఒక మాల ఆ మాల అలౌ చేయరు మానసికంగా జపం చేసుకోవాలి భైరవ స్వామి దగ్గర జపం చేసుకోవాలి ఏ మంత్ర సాధకులైనా సర్వ మంత్రాలకి ఆ దక్షిణామూర్తి స్వరూపమైన పరమేశ్వరుడు అధిపతి అని చేత అక్కడ చేసుకోవాలి దుర్గమ్మ గుడికి వెళ్ళాము ఒక మాల చేసుకోవాలి వారాహి అమ్మ దగ్గరికి వెళ్ళాము ఒక మాల చేసుకోవాలి అలాగా చేసుకుంటూ ఉండాలి ఎక్కడ సిద్ధక్షేత్రం నది ఒడ్డుకి వెళ్ళి మాల చేసుకోవాలి కొండలు నదులు సముద్రాలు ఉత్తమ క్షేత్రాలు సాధకులకి అక్కడ చేస్తే అధిక శక్తిదాయకం మంత్ర జపం అంచేత అందరూ కూడా మీరు భవిష్యత్తులో వెళితే కనుక
సమయాన్ని వృధా చేసుకోకండి, చక్కగా జపం చేసుకోండి, కాశీ క్షేత్రాన్ని తప్పక దర్శించండి, సప్తఋషుల హారతి చూడండి, చక్కటి పరమేశ్వర అనుగ్రహం పొందండి. గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. కాశీలో ఉన్నామండి మహాక్షేత్రంలో. ఈరోజు అభిషేకం అయింది స్వామివారిది. నేను గ్రహణ పునశ్చరణ జపం అంతా అయింది, గంగా స్నానం అయింది. అలాగే ఉదయం 5 గంటలకు వెళ్ళి అభిషేకార్చన చేయించుకున్నాము. చక్కటి అసలు లోపలికి చాలా సెక్యూరిటీ ఇబ్బందులు చాలా ఉన్నాయి, ఏది కూడా పంపించట్లేదు లోపలికి. కట్టుబట్టలతో వెళ్ళాలి, అభిషేకం చేసుకుని రావాలి. ఇంతకుముందు అయితే చాలా ఫ్రీగా ఉండేది, ఇప్పుడు అట్లా లేదు పరిస్థితి. అయితే ఇప్పుడు నేను సచార మొత్తం కాశీలో 84 ఘాట్లు ఉన్నాయండి. 84 ఘాట్లు చూపించడం అంటే కుదరని, మాకు వీలు పడలేదు. ఇక్కడ సెక్యూరిటీ పరిస్థితులు ఉండినప్పట్లే పోలీసు వాళ్ళు ఎక్కడికక్కడ తరివేస్తున్నారు, ఉంచట్లేదు అసలు. అలాంటి సచార చంద్ర ఘాట్లో చిన్న శివాలయం ఉంది, రావి చెట్టు, గంగానది తీరం. అక్కడ కూర్చొని కాసేపు చేపం జపం చేసుకుందామని, అలాగే మీకు చివరి వీడియో కాశీ వీడియో మీకు పెడదామని చెప్పేసి అనిపించి నేను మీ ముందుకు వచ్చాను. ఇది హరిశ్చంద్ర ఘాట్ పక్కనండి. అంటే ఈ ఘాట్లో జపం చేసుకుంటే అధిక శక్తి దాయకం. నిన్న గ్రహణం కూడా ఇక్కడే చేశాం. గ్రహణ ఏదైతే జపం గ్రహణ జపం ఉందో అది ఇక్కడే కానిచ్చాం అందరం కలిసి. చాలామంది వచ్చారు, వేద పండితులు వచ్చారు, రామాయణ పారాయణం చేసుకున్నారు, కొంతమంది సుందరాకాండ పారాయణం చేసుకున్నారు, కొంతమంది కృష్ణ పారాయణం చేసుకున్నారు, కొంతమంది గాయత్రి జపాలు చేసుకున్నారు. రకరకాల దేవతలు, ఆ దేవత ఈ దేవత అని లేకుండా అన్ని సాత్విక రాజస తామస మంత్రాల సాధకులందరూ దగ్గర దగ్గర 200 మంది వచ్చారు. అందరూ కూడా ఎవరు ఎవరు వాసనాలు వాళ్ళు వేసుకుని చక్కగా జపాలు చేసుకున్నారు. ఇది మహాపుణ్యక్షేత్రం. ఇక్కడ ఈ ఘాట్లలో మనం ప్రతి ఘాట్లో కూడా జపం చేసుకుంటే అది మణికట్టక ఘాటు, అతి ప్రాచీనమైన ఘాటు. అక్కడ చితి యొక్క పొగ స్వామివారి ఆలయంలోకి ప్రవేశిస్తుంది. స్వామివారి ఆలయానికి దగ్గరలో ఉంటుంది మణికట్టక ఘాటు. సత్యహరిశ్చంద్ర ఘాటు చాలా దూరం ఉంటుంది. అయితే మాకు రూమ్ అకామిడేషన్ ఇక్కడ దొరకడం వల్ల ఇక్కడే సాధన చేసుకుంటున్నాను. అక్కడ చేయడం కుదరలేదు. ఇక్కడ ఏంటంటే ఎవరైనా సాధకులు, తీవ్ర దేవతా సాధకులు ఇక్కడ కూర్చుని చేసుకుంటే మనం ఇంట్లో చేసింది 10,000కి 10,000 శక్తి పుడుతుంది, ఇక్కడ చేస్తే 10,000కి 1,00,000 శక్తి పుడుతుంది. అంచేత ఎవరైనా ఇట్లా వచ్చినప్పుడు ఈ ఘాట్లలో ఎక్కువ హరిశ్చంద్ర ఘాట్లో కానీ, మణికంటక ఘాట్లో కానీ, లేదంటే మిగతా ఘాట్లలో కానీ శివాలయాలు ఉంటే శివాలయ దగ్గర కూర్చుని చక్కగా జపం చేసుకోవడానికి ప్రయత్నించండి. అందరికీ కూడా శుభం జరుగుతుంది. ఇప్పుడు మీకు గంగానది అయితే ఎలా ఉంటుందో, ఎలా ఉంది, ఇక్కడ స్నానాలు ఎలా చేస్తున్నారో కూడా చిన్న బిట్టు చూపిస్తాను, చూడండి. ఇది గంగానది అండి. గంగానదిలో బోట్లు చూడండి ఎలా ఉన్నాయో, చక్కటి బోట్లు. ఈ గంగానదిలో బొడ్డు లోతు దాకా వెళ్ళొచ్చు. వెళ్ళి మన దేవతలకి తర్పణాలు, బొడ్డు లోతు నిలబడి తర్పణాలు ఇచ్చుకుంటే చాలా అధిక తర్పణ, అంటే 3 సార్లు తర్పణ ఇచ్చినా కూడా మనం అనేక తర్పణాలు ఇచ్చిన శక్తి పుడుతుంది గంగానది బొడ్డు లోతులో నిలబడి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా బొడ్డు లోతులో నిలబడి మీ దేవతకి తర్పణాలు అర్పించుకుంటూ ఉండండి, చాలా శుభంగా ఉంటుంది. దేవతా తర్పణాలు ఇచ్చుకుంటుంది, పితృ తర్పణాలు ఎలాగే ఇస్తుంటారు అలాగే దేవతా తర్పణాలు. తర్పణాలు అంటే మనం దేవతలను శాంతింపజేయడం, దేవతలు గౌరవించుకోవడం, దేవతలు సంతృప్తి చెందుతారు తర్పణాల వల్ల. ఇలాంటి అద్భుతమైన నదుల్లో తర్పణాలు ఇవ్వడం, ఏ నదికి వెళ్ళినా తర్పణాలు ఇవ్వడం అనేది ఆచారంగా పెట్టుకోండి. ఇదండి గంగానది ఎలా ఉందో చూడండి, అంత ప్రశాంతంగా ఉందో. కొత్త నీరుతోటి ఉరకలేడుతోంది గంగానది. ఇదండి గంగానది యొక్క ప్రశాంతత. హాయిగా ఉందండి ఇక్కడ ప్రాణం. అంటే మనం ఇళ్లల్లో చేసుకునే దానికంటే ఇలాంటి చోటు వస్తే ఈ ప్రకృతి ప్రశాంతతకి ఎక్కువ జపం చేసుకోగలుగుతాం, ఒక ధ్యానస్థితికి వెళ్ళగలుగుతాం, దేవత అనుగ్రహం పొందగలుగుతాం అండి.